హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, మనం అప్పుడప్పుడు మనకు తెలియకుండానే చాలా విలువైన వస్తువులను పడేస్తూ ఉంటాం. అలాంటి వస్తువులు దొరికిన వారి లైఫ్ కూడా మారిపోతూ ఉంటుంది. ఆ క్రమంలోనే చెత్త ఏరుకునే వారు కూడా ధనవంతులైన వాళ్ళున్నారు. అలా ధనవంతులైన వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నంబర్ 1, గోల్డ్ బార్స్. ఎయిర్పోర్ట్ ని క్లీన్ గా ఉంచడం కోసం పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు. సౌత్ కొరియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒకసారి ఏం జరిగిందో చూడండి. ఆ ఎయిర్పోర్ట్ ని క్లీన్ చేసే వ్యక్తి డస్ట్ బిన్స్ తీస్తుండగా అతనికి ఆ డస్ట్ బిన్ లో గోల్డ్ బార్స్ కనిపించాయి. వాటి యొక్క బరువు సుమారుగా 1 kg వరకు ఉంటుంది. ఆ బంగారం యొక్క విలువ ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే 2,35,47,045 రూపాయలు. కానీ అతడు అవి ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ కి అప్పగించడం జరిగింది. అప్పుడు అక్కడి పోలీసులు ఏమనుకున్నారంటే, ఎవరో ఒకరు బంగారం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించి దొరికిపోతామేమోనన్న భయంతో వాటిని న్యూస్ పేపర్ లో చుట్టి డస్ట్ బిన్ లో వేయడం జరిగింది. ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ లేనందువల్ల, అలాగే వాటి యొక్క ఓనర్ రానందువల్ల ఆ బంగారాన్నంతా కూడా అది దొరికిన క్లీన్ చేసే అతనికే ఇవ్వడం జరిగింది. సేమ్ ఇలానే చెత్త ఎత్తుకునే మరొక వ్యక్తికి కూడా చెత్త కుండీలో బంగారు బిస్కెట్లు లభించాయి. రాత్రికి రాత్రే అతను కూడా కోటీశ్వరుడు అయిపోయాడు. ముందు అది బంగారం అని అతనికి కూడా తెలియదు. డస్ట్ బిన్ లో ఒక బ్యాగ్ లో దొరకగా ఇదేదో లోహం అనుకుని ఇంటికి తీసుకువెళ్లడం జరిగింది. ఇక ఇంటికి తీసుకువెళ్ళాక తీరా విప్పి చూస్తే దానిలో బంగారం కనిపించింది. అలా దొరికిన ఆ గోల్డ్ యొక్క వాల్యూ 85 lakhs. నెంబర్ 2, 19th century డాల్. 1990వ సంవత్సరంలో రోడ్ ఐలాండ్ లో జీవించే ఒక మహిళకి చెత్త బుట్టలో ఒక బొమ్మ లభించింది. ఆ మహిళ ఆ బొమ్మను తీసుకువెళ్లి ఇంట్లో పెట్టింది. ఇక తర్వాత 2014వ సంవత్సరంలో ఆ మహిళ మరణించింది. తర్వాత ఆ మహిళ యొక్క భర్త ఆ బొమ్మ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తెలిసిన వారిని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ బొమ్మ ఎంతో విలువైన హ్యాండ్ పెయింటెడ్ క్లాత్ డాల్. ఫేమస్ టై మేకర్ అయిన ఇజానా వాకర్ దానిని రూపొందించడం జరిగింది. అందుకని ఆ బొమ్మ 10,11,416 రూపాయలకు అమ్ముడుపోయింది. నెంబర్ 3, వాల్ ఆఫ్ కాయిన్స్. పెన్సిల్వేనియాలో ఒక రూమ్ లో ఆడుకుంటున్న పిల్లలకి కొన్ని ఓల్డ్ కాయిన్స్ దొరకడం జరిగింది. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పగా అక్కడే ఉన్న ఒక గోడని కూలగొట్టి చూడడం జరిగింది. అవి సాధారణమైన కాయిన్స్ కావు. వాటి యొక్క విలువ 6,05,425 రూపీస్. ఇవే కాకుండా కొన్ని బంగారు కాయిన్స్ కూడా లభించాయి. వాటి యొక్క విలువ 1,42,45,345 రూపాయలు. నెంబర్ 4, క్యాష్ ఇన్సైడ్ కార్. పేపర్లు మరియు పాత సామాన్లు కొనుక్కునే ఒక వ్యక్తికి అదృష్టం ఎలా వరించిందో చూడండి. తుప్పు పట్టిన ఒక ఓల్డ్ కార్ ని కొనుక్కున్న అతను ఇంటికి వెళ్లి దానిని ఒక్కొక్కటిగా విప్పి పార్ట్స్ అన్ని అమ్ముకుందాం అని అనుకోవడం జరిగింది. అందులో భాగంగానే ముందు టైర్స్ ని విప్పడం జరిగింది. అది పురాతనమైన కారే అయినా దాని టైర్ లో మాత్రం గాలి అలానే ఉంది. అదేంటో పరిశీలిద్దామని తీయడం జరిగింది. దానిని చూసిన అతను ఆశ్చర్యపోయాడు. ఇంకేముంది, ఆ టైర్ లో మొత్తం కూడా డబ్బులే ఉన్నాయి. అలా అతనికి ఒక్కొక్క టైర్ లో 10 నుంచి 15 లక్షల వరకు లభించాయి. ఇక ఈ విషయం తెలుసుకుని ఆ కార్ అమ్మిన అతను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అలా ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది. కానీ చివరకు విజయం మాత్రం ఆ పాత సామాన్లు కొనే వ్యక్తికే లభించింది. ఇక తర్వాత పరిశీలించగా టైర్స్ తో పాటే సీట్ కింద కూడా పెద్ద మొత్తంలో మనీ లభించింది. అవన్నీ కలిపి అతనికి లభించిన మొత్తం 92 lakhs. నెంబర్ 5, వేల్ వామిట్. వేల్ యొక్క వామిటింగ్ కూడా ఖరీదైనదేనా అని మనం అనుకోవచ్చు, కానీ అది నిజం. ఎందుకంటే దాని వామిట్ ని సెంట్ కంపెనీస్ వినియోగించడం జరుగుతుంది. దానిని అలాగే కాకుండా కొన్ని కెమికల్స్ మిక్స్ చేసిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు సెంట్ లేదా పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వేల్ వామిటే ఒకసారి ఒమన్ లో ఉండే ఒక ఆయనకి లభించింది. అలా ఆయనకు లభించిన 80 కిలోలున్న వేల్ వామిట్ యొక్క విలువ 17 కోట్ల రూపాయలు. నెంబర్ 6, ఇటాలియన్ వయోలిన్. ఒక జంట కారులో ప్రయాణం చేస్తుండగా చెత్తకుండి దగ్గర ఒక వయోలిన్ కనిపించింది. అది చూసి వారు ఏమనుకున్నారంటే, దీనిని తీసుకువెళ్లి ఇంట్లో ఉన్న వయోలిన్ కి ఏమైనా పనికొస్తుందో చూద్దాం అని అనుకుని తీసుకువెళ్లడం జరిగింది. కానీ వారెప్పుడూ దానిని పూర్తిగా విరగొట్టలేదు. అదే వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే చాలా కాలం నాటి ఆ వయోలిన్ యొక్క విలువ $50,000, అనగా ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే 35,61,325 రూపాయలు. నెంబర్ 7, మిలియన్ డాలర్ బేస్బాల్ కార్డ్స్.
2016 సంవత్సరంలో అమెరికాకు చెందిన ఒక ఫ్యామిలీ వారి యొక్క గ్రాండ్ ఫాదర్ ఇంటికి వెళ్లడం జరిగింది. ఆ ఇంట్లోనే వారికి ఒక పేపర్ బ్యాగ్ లభించింది. అదేదో చెత్త అనుకొని బయట పడవేసే టైంలో ఎందుకైనా మంచిదే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అనుకొని ఓపెన్ చేయడం జరిగింది. దానిలో వారికి పోస్ట్ కార్డ్స్ మరియు కొన్ని పేపర్స్ లభించాయి. ఇక వాటినే ఏదైనా ఒక షాప్ లో అమ్ముదామని తీసుకువెళ్లడం జరిగింది. అప్పుడు వారికి తెలిసిన విషయం ఏంటంటే చాలా పురాతనమైన ఆ కార్డ్స్ యొక్క విలువ 7,12,5,500. నెంబర్ 8 జాక్ పాట్. ఒకసారి ఒక ఫ్యామిలీ లాటరీ టికెట్ కొనుక్కోవడం జరిగింది. రిజల్ట్ రాకముందే వారు ఆ లాటరీ టికెట్ ని డస్ట్ బిన్ లో పడేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే వారు ఎక్కడికో వెళ్దామని కూడా అనుకోవడం జరిగింది, కానీ వెళ్లలేకపోయారు. అలా ఇంటి దగ్గరే ఉన్న వారికి ఆ లాటరీ టికెట్ గుర్తుకు వచ్చింది. దానిని ఇక డస్ట్ బిన్ లో నుంచి తీసి రిజల్ట్స్ కోసం చూశారు. అది చూసిన వారు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వారికి 7,00,000 రూపాయల జాక్ పాట్ లభించింది. నెంబర్ 9 మ్యాగ్నెటిక్ ఫిషింగ్. 21 సంవత్సరాల నుండే ఒక వ్యక్తి మ్యాగ్నెటిక్ ఐటమ్ తో ఫిషింగ్ చేయడం ప్రారంభించాడు. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే చేపలకు బదులుగా మెటల్స్ లభిస్తూ ఉంటాయి. అలా ఆ బైక్ నీటిలో ఒక బాక్స్ లభించింది. ఆ బాక్స్ లో అతడికి విలువైన వాచెస్ మరియు నెక్లెస్ మెడల్స్ లభించాయి. వాటన్నింటినీ కూడా ప్రభుత్వం వారే తీసుకోవడం జరిగింది, కానీ ప్రభుత్వం తరపు నుంచి ఆ బైక్కి బహుమతి లభించింది. నెంబర్ 10 పెయింటింగ్. ఒకసారి ఒకతను ఇంట్లో గోడ ఖాళీగా కనిపిస్తున్నందువల్ల ఒక పెయింట్ ని కొనుక్కొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత సేమ్ ఇమేజ్ నే చూడడం జరిగింది. అది చూసిన అతడు ఇంట్లో ఉన్న ఈయన పెయింటింగ్ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక అప్పుడు తెలిసింది ఏంటంటే ఆ పెయింటింగ్ సాధారణమైనది కాదు. అది ప్రఖ్యాత 19th century అమెరికన్ పెయింటర్ మార్టిన్ జాన్సన్ వేసిన ఖరీదైన చిత్రం. దాని యొక్క విలువ 8,54,76,600 రూపీస్. నెంబర్ 11 పెరల్. చూడటానికి చాలా చిన్నగా మరియు అందంగా ఉంటుంది, కానీ దాని ఖరీదు మాత్రం ఎక్కువ. ఫిలిప్పీన్స్ చెందిన ఒక చేపలు పట్టే వ్యక్తికి అత్యంత పెద్ద పెరల్ లభించింది. అలా దొరికిన దానిని అతడు ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది. అతని ఇంటికి వచ్చిన ఒక ఫ్రెండ్ దానిని ఫోటో తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం జరిగింది. అది ఇక పూర్తిగా వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే అదే ప్రపంచంలోని అత్యంత పెద్ద ముత్యం. దాని యొక్క విలువ సుమారుగా 700 కోట్లు. నెంబర్ 12 కామిక్స్. మనం అప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేస్తున్న సందర్భంలో పాత పుస్తకాలన్నింటినీ పారేస్తూ ఉంటాం, లేక అమ్మేస్తూ ఉంటాం. అలానే ఒక అతను పుస్తకాలన్నింటినీ సర్దుతున్న క్రమంలో కొన్ని పాత పుస్తకాలు లభించాయి. కానీ అవి అత్యంత పురాతనమైన కామిక్స్. 1930 సంవత్సరం నుండి 1940 సంవత్సరం మధ్యలో కలెక్ట్ చేసిన 44 కామిక్ బుక్స్ లభించాయి. అవన్నీ కూడా సూపర్ మ్యాన్ మరియు బ్యాట్ మ్యాన్ కి సంబంధించిన కామిక్ బుక్స్. ఆ బుక్స్ యొక్క విలువ 22,48,00,000. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.